మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు వైద్య సారయ్య ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి ధనసూరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, దేశంలో నిరంకుశ పాలన చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని, మత ద్వేషాలతో రెచ్చగొడుతూ పదేండ్లు దేశాన్ని పాలించారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ, మరి బలరామ్ అన్న నేను ఇద్దరం ఒకటే ఎంపీడీసీ, మా ఇద్దరిది పక్క పక్క ఊరే. మరి ఆ ఊరు నుంచి గతంలో కూడా మంత్రిగా మన కోరిక జగన్నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అన్న కేంద్ర మంత్రిగా అయిండు. 2 కిలోమీటర్లు దాటితే వాళ్ళ ఊరు దాటాక మా ఊరు వస్తుంది. అన్ని పొలాలు చేనులు అంతా దగ్గర దగ్గరే. కాబట్టి మరి ఒక బోలా శంకరుడు పేరుంది. ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని మోసం చేయలే. ఆయన చేసిందల్లా ఎక్కడ ఏ పని ఉంటే ఆ పనికాడికి పోయి దాన్ని సాధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది తప్ప, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఢిల్లీలో ఫారెస్ట్ శాఖతో ప్రాబ్లమ్స్ కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఏకలవ్య కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా ఆ రోజు రావడానికి అన్నే కారణం. మరి పాకాలకొత్త కూడా అంటేనే ఉమ్మడి పాకాలకొత్త కూడా ఈ రోజు కాదు బంధం. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి నేను 15-16 సంవత్సరాల వయసు నుంచి ఈ ప్రాంతంతో నాకు బంధం, కుటుంబ బంధం, చుట్టరికాలు, ఉద్యమ బంధం, రాజకీయ బంధం కూడా ఉంది. కాబట్టి ఏ రోజు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన కానుండి ఏ రోజు కూడా నాకు మాత్రం మెజార్టీ ఎప్పుడు మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ రోజు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా మేము అంతా తెలుగుదేశంలో ఉన్నా, రాష్ట్రం అంతా కూడా ఉంటా ఉన్నా, నియోజకవర్గంలో ఉంటా ఉన్నా, ఈయన మాత్రం 800, 1500, 1700, 3000, 4000 మొన్న లాస్ట్ సారి ఇట్లా మెజార్టీ ఇచ్చుకుంటూ